ఇప్పుడు జానపద చిత్రాలు మీరు ఎక్కువగా నటించారు. జానపద చిత్రాలు అంటే కాస్ట్యూమ్లకు చాలా కష్టం కదా, సాంఘిక చిత్రాల కంటే చాలా టైం పట్టేది మీ మేకప్ అది. అంటే ఇప్పుడు సాధారణంగా చీర కొట్టుకొని మనం సాధారణ సోషల్ పిక్చర్ రెడీ అవ్వటమే కొద్దిగా కష్టం మనకి. అలాంటిది ఫోక్లోర్ పిక్చర్స్ అంటే హెయిర్ డ్రెస్లు అప్పుడు ఒక హెయిర్ డ్రెస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు మాకు. ఎందుకంటే జోస్ఫిన్ కానీ ఇంకొక ఆవిడ కానీ వాళ్ళు వచ్చి మనకి హెయిర్ డ్రెస్ చెయ్యాలంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కార్లో వచ్చి మనకి చేయడానికి ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉండేవారు అనమాట, జోస్ఫిన్ను ఇంకొక ఆవిడ ఎవరో ఉండేవారు అనమాట, వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అనమాట. వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేయాలన్నమాట. మేకప్ మ్యాన్ దగ్గర అంటే మేకప్ నాయ మా ఇంటి దగ్గర వచ్చి మేకప్ నాగేశ్వరరావు గారు ఉండేవారు నా మన అక్కడ వచ్చి మన నా హీరో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, గిరిజ వీళ్ళందరూ అక్కడికి వచ్చారు అనమాట మేకప్ రూమ్కి. నాకు ఎందుకంటే నాకు భక్త రామదాస్ యాక్ట్ చేసినప్పుడు మేము విజయరావు గారి రోడ్లో ఉండేవాళ్ళు అనమాట. ఆ వెనకే నాగేశ్వరరావు గారి ఇల్లు, మేము అందరూ అక్కడికి వెళ్ళాలి మేకప్ రూమ్కి. ఇంటికి వచ్చి చేరప్పుడు మేకప్ రూమ్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు క్యూలో నిలబడి కూర్చోవాలన్నమాట. అప్పుడు డిసిప్లిన్ అంటే అప్పుడు భలే కష్టం అండి బాబు. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, ఎవరు ముందు వస్తారో వాళ్ళకి మేకప్ స్టార్ట్ చేస్తారు మీద వాళ్ళు కూర్చోవలసిందే. అప్పుడు ఏమైపోయిందంటే నాకు సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ ఆయన మేకప్ మ్యాన్ నాగేశ్వరరావు గారు, మేకప్ నాగేశ్వరరావు గారు అనమాట. మమ్మల్ని పొద్దున్నే తీసుకుని పోయి 3:30కి లేపేసి పడేసేవారు అనమాట. అక్కడ చిన్నపిల్లలం కదా భక్త రామదాస్, అప్పుడు పొద్దున్న నిద్రపోతలు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే అక్కడ మేకప్ వేసుకొని తర్వాత హెయిర్ డ్రెస్సులు అవి ఇవి మేకప్ చేసుకొని వచ్చి అక్కడ హెయిర్ డ్రెస్సులు వస్తే ఒక్కొక్కరికి చేసేవారు అనమాట. అలాగుండేది అక్కడ ఆ కాలంలో. ఆ హెయిర్ డ్రెస్సులు అంతా అయిపోయి మేకప్ మ్యాన్లు వీళ్ళు అదొక సరదాగా ఉండేది. తర్వాత నేను ఆ మేకప్ స్టూడియో అదే ఆ మేకప్ రూమ్లో మన కాంచనమాల గారు ఆవిడ చూశారండి బాబు. పెద్ద కాంచనమాల అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, మీ తరం కూడా కాంచనమాల వినుంటారు పేరు. ఆఫ్ కోర్స్ వినుంటారు కదా. ఆ కాంచనమాల గారు ఒక కృష్ణవేణి గారు, కృష్ణవేణి కాదు ఒక పిచ్చి తీశారు. అందులో వచ్చి ఆ పిచ్చిలో వచ్చి ద్రౌపదిని ఎలా అవుతారు ఏదో ఒక పిచ్చిలో యాక్ట్ చేశారు సావిత్రి గారు. వీళ్ళందరూ యాక్ట్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ ఎవరిని కాంచనమాల గారిని యాక్ట్ చేశారు. ఆవిడకి అప్పుడు సరిగా లేదు, మెమరీ లేదు, జ్ఞాపకం లేదు. ఆవిడ వస్తుందనేసరికి నేను కాంచనమాల గారిని చూడాలని పొద్దున్నే వెళ్ళిపోయావన్నమాట మేకప్ రూమ్కి. వెళ్ళిపోయి కాంచనమాల గారు వస్తున్నారు ఈరోజు చూడాలి చూసి ఇప్పుడు కాంచనమాల అని షాక్ అయిపోయాను. అంటే ఇలా కూర్చున్నారు ఇలా ఉన్నారు. నేను నాగేశ్వరరావు మేకప్తో కాంచనమాల గారు అవునమ్మా. ఆవిడకి అప్పుడు ఏదో బ్రెయిన్ సరిగ్గా లేదని విన్నాను, నాకు తెలీదు మైండ్. కానీ అలానే మేకప్ చేసి డ్రెస్ చేసి ఆ పిక్చర్లు యాక్ట్ చేయించారు ఆవిడని. మహా తల్లిని ఆవిడని చూసి అదృష్టం. ఎందుకంటే కాంచనమాల అంటే పెద్ద గ్రేట్, ఇప్పటికీ చూడండి కృష్ణవేణి గారిని 99 ఇయర్స్ అని చెప్పింది నిన్న వాణిశ్రీ. ఆవిడ వచ్చారు, ఆవిడని చూడటం కోసం వెళ్ళాను నేను హైదరాబాద్ని. చాలా గ్రేట్, కొంతమంది ఆర్టిస్ట్ అండి. ఆవిడ మేజాపూర్ రాజా కృష్ణవేణి గారు, ఆవిడ రాజు వైఫ్, ఆవిడ ఆర్టిస్ట్ కూడా. ఆవిడ కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు అంజలీదేవి గారు వచ్చి లక్ష్మమ్మ కథ అని, శ్రీ లక్ష్మమ్మ కథ లక్ష్మమ్మ కథ అని తీశారంట మా సిస్టర్ చెప్పేవారు, నాకు తెలియదు పాతకాలం. అప్పుడు ఆ పిక్చర్లో ఒక పిక్చర్లో వచ్చి నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, ఇంకో పిక్చర్లో కృష్ణవేణి గారు వాళ్ళ ఓన్ బ్యానర్ అనమాట మేజాపూర్ వాళ్ళది తీశారంట. ఆ రెండు పోటీకి రిలీజ్ అయ్యాయని అప్పుడు చెప్పుకునేవారు అనమాట. ఆ కాలంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదండి. అలాగే అప్పట్లో సినిమాలు హిట్ ఫ్లాప్ ఈ కాన్సెప్ట్ ఉండేదా అంటే, అంటే ఎప్పట్లో మేము యాక్ట్ చేసినప్పుడు అబ్బో ఎందుకు లేదండి బాబు. ఒక పిక్చర్ యాక్ట్ చేసి హిట్ అయిందంటే పైకి తెస్తారు. కానీ 100 ఇయర్స్ కెడితే ఉంటుందండి. ఒక్కొక్క ఊరు నేను ఆరాధనకు వెళ్ళాను. అప్పుడు అందరం కార్లు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు, సావిత్రి గారికి అన్ని నగలు గుగ్గలను పెట్టుకొని ఒక సెక్యూరిటీ అంతా వస్తారనమాట. నాగేశ్వరరావు గారికి ఒక కారు, రేలంగ్ గారికి, సూర్యకాంత అమ్మ, మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లు అలా బయలుదేరుతుంటే మాకు ఒక కారు అనమాట. అక్కడక్కడ హాల్ట్ చేసి వనభోజనంలాగా భోంచేసి టిఫిన్లు అవి వెళ్తే ఆ స్టేజ్ మీద, అప్పుడంతా మాకు మాట్లాడటం ఉండదు, ఎవరు మాట్లాడేవారు ఇచ్చేవారు. అందరం స్టేజ్ మీద నిలబడితే వెండి గిఫ్ట్లు ఇచ్చేవారు అనమాట. ఎంత వెయిట్గా ఉండేవో ఆరాధనలో 2-3 చోట్ల నేను తీసుకున్నాను
చాలా మన జగపతి పిచ్చేసేవాడి. అలాగా సిల్వర్లో వచ్చేవారు, ఇప్పుడు అంతా చెక్కలు ఇచ్చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వచ్చి అదే వెయిట్గా ఉంటుంది, చెక్కలే ఇస్తున్నారు. అప్పుడంతా ప్యూర్ సిల్వర్లు ఇచ్చారు, బాగుండేది. 100 డేస్ ఫంక్షన్స్ బాగా వైభవం గ్లామర్ అంతా చూసారు కదా పిల్లలు. ఎందుకు కాదలేక నేరంలో 100 డేస్ ఫంక్షన్ చేశారు, సిల్వర్ చేశారు, సిల్వర్ జూబిలీ బెంగళూరులో చేశారు. తర్వాత వచ్చి నేను హిందీలో యాక్ట్ చేశాను. నేను అవును ప్రేమిచ్చుడు కాదలిక నేర్మలే అని ప్యార్ కేజ్ అని శశి కపూర్ నేను యాక్ట్ చేశాను. దానికి ఆ పిక్చర్ 100 డేస్కి అందరు వచ్చారు, వహీదా రహమాను, మాలా సిన్హా, నిరూపరాయి, వీళ్ళందరూ. వాళ్ళందరితో ఫోటో ఉంది, ఏదో ఒక అప్పటిలాగా సెల్ఫీలు అవి లేవు కదా, పేపర్లో వేస్తే ఆ పేపర్ కట్టింగ్స్ పెట్టేవాళ్ళం. మీరు హిందీలో అడుగు పెట్టిన తర్వాత కంటిన్యూ అవ్వాలనిపించలేదా ఎక్కువగా? అంటే నేను ఒక అంటే నాకు అప్పట్లో ఏంటంటే హిందీ ఫీల్డ్కి నేను పెట్టి బాగా సక్సెస్ అయింది, కానీ ఒక మిస్టేక్ చేశాను నేను. ఒక శశి కపూర్తో యాక్ట్ చేసిన ఒక పిక్చరు ప్యార్ కేజ, తర్వాత కిషోర్ కుమార్తో వచ్చి పాయల్ కి శంకర్ అని యాక్ట్ చేశాను, తర్వాత వచ్చి దారా సింగ్తో ఒక పిక్చర్ ఒప్పుకున్నాను, వాళ్ళ ఓన్ బ్యానరు రాజశ్రీ. ఆయన ఈ సినిమాలు చూసి రాజశ్రీ అనే నన్ను బుక్ చేశాడు అనమాట వాళ్ళ ఓన్ బ్యానర్లో. ఆయన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సరిపోదు. అవును, పెద్ద పర్సనాలిటీ, పెద్ద ఫిగర్ అనమాట. నేనేదో ఇంత సన్నగా ఇలా ఉంటాను. అప్పుడు చిన్న వయసు వేరే, చాలా యంగ్ అప్పుడు, ఎక్కడ 20-21 ఇయర్స్ ఉంటాయి అప్పుడు. ఆ పిక్చర్లు బుక్ చేస్తే ఒకసారి బొంబాయిలో ఏమైందంటే, మేము కార్లో వెళ్తున్నప్పుడు అక్కడ చాలా ట్రాఫిక్, పక్క పక్క పక్కన కార్లో నిలబడతాయన్నమాట. మా పక్క కారులో శశి కపుట్నాడు, అద్దం దింపి, ఏమిటి నువ్వు దారాసింగ్కి యాక్ట్ చేస్తున్నావు, నువ్వు నా పిక్చర్తో ఏ వన్ హీరోయిన్గా నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నువ్వు దారాసింగ్ పిక్చర్ అంటే అక్కడ ఏ గ్రేడు బి గ్రేడు ఉందంట నాకు తెలియదు. అవును, ఎవరైనా బుక్ చేస్తే ఒప్పేసుకోవటమే, కాల్ షీట్ ఖాళీగా ఉంటే బుక్ ఒప్పుకుంటాం మేము. ఏమంది మాకు అప్పుడు ఏ పిక్చర్ అయినా ఒకటే కదా, మాకు డబ్బులు ఇస్తారు, యాక్ట్ చేస్తాం, ఖాళీగా కూర్చోం, ఎప్పుడు 24 అవర్స్ బిజీ, తెలుగు లేదా తమిళ్, తమిళ్ లేదా కన్నడ లేకపోతే మలయాళం, డేలో వచ్చి తమిళ్ ఉంటే తెలుగు ఉంటే నైట్లో వచ్చి మలయాళం కన్నడ. అప్పుడు వచ్చి సెట్లు అవి రిచ్గా వేసేవారు కాదు, కన్నడను మలయాళం ఆ సెట్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి దాన్నే యూజ్ చేసుకున్నారు, మలయాళం వాడును కన్నడ వాడు. నైట్ వర్క్ చేశారు, పొద్దున్నే షూటింగ్ చేస్తున్నప్పుడు భవనారాయణ గారు అనేవారు, రాజశ్రీ ఈరోజు నేను సాంగ్ క్యాన్సిల్ అన్నాడు. ఏమండి అన్నాడు, నీ ఫేస్ ఏమిటి పీక్కుపోయింది, కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి, ఫ్రెష్గా లేదు, నేను డ్యూయట్ సాంగ్ తీస్తున్నాను, ఎంత ఫ్రెష్గా ఉండాలి, నువ్వు హీరోయిన్ ఈ పిక్చర్లో, కళ్ళంతా లోపలికి పోయి నైట్ అంతా నువ్వు వచ్చేసి వచ్చావు కదా అన్నాడు. అంటూ మా అక్కయ్య పోట్లాడాడు, మా అక్కయ్య అనిపించి, ఏం నిర్మలా, ఏమ్మా నైట్ అంతా వర్క్ చేస్తుందా అని, లేదండి మలయాళం కన్నడ వర్క్ చేసి నాకు పొద్దున్న సాంగ్ వస్తారా, అప్పుడు ఒప్పుకునేవారు కాదండి, ఫ్రెష్గా ఉండాలన్నమాట. అవును, అంతే కదే కదమ్మా. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా మొహోది డల్గా మనం హుషారుగా యాక్ట్ చేయాలి కదా, ఏజ్ వల్ల యాక్ట్ చేస్తామని చాలా ప్రెషర్ కదా మీ మీద. డే నైట్ అమ్మా, అయ్యో